వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదైన కేసుది. నిత్య జీవితంలో ఓ పురుషుడు గర్భవంతుడయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 36 ఏళ్లు ఇద్దరు కోలపిల్లలను తన కడుపులో మోశాడు మహారాష్ట్రకు చెందిన సంజీవ్ భగత్. 1999లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ది డైలీ స్టార్ పత్రిక దానిపై తాజా కథనం కూడా ప్రచురించింది. దీంతో ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన సంజీవ్ భగత్ బానెడు పొట్టతో ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. అక్కడ ఉన్నవారికంటే సంజీవ్ భగత్ కాస్తంత భిన్నంగా కనిపించేవాడు. తన గ్రామంలోని వారంతా ఉబ్బిన పొట్టతో ఉన్న సంజీవ్ భగత్ను గర్భవతి అని ఏడిపించేశారు. కానీ అవేమీ అతను పట్టించుకోలేదు. దాదాపు 36 సంవత్సరాలకు పైగా సంజీవ్ పొట్ట ఇలాగే ఉబ్బుగానే ఉండేది. అయితే రాను పొట్ట మరింత పెరగడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో 1999లో ముంబైలోని ఓ హాస్పిటల్కు వెళ్ళాడు. మొదట వైద్యులు సంజూను చూడగానే కడుపులో ఏదైనా గడ్డ పెరిగి ఉండవచ్చని భావించారు. అన్ని టెస్టులు చూసిన తర్వాత డాక్టర్లు సంజీవ్ భగత్కు శస్త్రచికిత్స ప్రారంభించారు. పొట్టలో ఉన్నది చూశాక డాక్టర్కు నోట మాట రాలేదు. ఒక్కొక్కటిగా మనిషి అవయవాలు బయటకు రావడంతో వారంతా ఆశ్చర్యపోయారు. గత 36 ఏళ్లుగా సంజీవ్ భగత్ ఈ కవల పిల్లలను తన కడుపులో మోస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే వైద్య పరిభాషలో ఫీటస్ ఇన్ ఫీటు, అంటే పిండంలో పిండం అని అంటారట. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసు. ఇప్పుడు సంజీవ్ భగత్ వయస్సు 60 ఏళ్లు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు.